రైట్ వేనే బానే ఉంది. పెంచుకుంటూ వెళ్తున్నాడు కదా, దాంట్లో తప్పే ఉంది. అవుతుంది 100% అవుతుంది. అది మనం చూసే అంటే మా ఎవరైతే ఉన్నారో ఆ సీఎం ప్లేస్లో సమర్థుడు రాజు అయితే అవుతుంది. అంతవరకు అనని టార్గెట్ ఏం లేదు, కానీ మంచి పొజిషన్లో అయితే ఉంటుంది. ఎలా అనిపించింది అంటే ఎలా అడుగుతున్నారు మాలు ఇంట్లో మా పెద్దన్న సీఎం అయినట్టు అనిపిస్తుంది. అలాగే మాట్లాడుతున్నారు ఆయన అసెంబ్లీలో. మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం అని ఏం లేదు. ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఏదైతే ఉంది నవరత్నాలు, అదేదో ఎలక్షన్ క్యాంపెయిన్గా కానీ గెలవడం కోసం కానీ ఇంకో విధంగా పెట్టుకున్నది కాదు. అది అది ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు ప్రీ ప్లాన్డ్గా నేను గెలవడం కోసం ఏం చేయాలన్నది కాదు, అది ప్రజలకు నేను ఏం చేయాలన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి ఇది. ఎందుకంటే మనం ఆయన ఇప్పుడు ఆయన ఎంచుకున్న కార్యవర్గం కానీ మొత్తం మనం చూస్తూ ఉంటే అరకు మంచిగానే ఉంది. నేనేమంటానంటే 40,000 50,000 డ్వాక్రా మీద 82 నుంచి కూడా డ్వాక్రా. సో డ్వాక్రా అంటే ఏంటో కూడా తెలియదు కొంతమంది, ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు. కానీ 40,000 50,000 తీసుకుంటున్నారు. తీసుకొని దాన్ని పోయినసారి ఒక నాకు తెలిసి పేరు మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదులే, కానీ ఒక ఇంతకుముందు ఒక ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, డ్వాక్రా రుణాలు ఇవ్వడం వల్ల మేము మహిళల్ని ఒక మహిళా శక్తులుగా మారుస్తున్నాం అన్నారు. మరి ఎవరిని ఏ శక్తులుగా మార్చారో ఆది శక్తులుగా మారుస్తున్నాం మేము అన్నారు. మరి ఏ శక్తిగా మారేదైతే మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో డబ్బులు ఇవ్వడమే కాదు, ఈరోజు ఈ పిల్లలకి అమ్మఒడి ఏదైతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళకు ఒక సామాజిక స్పృహ కల్పించాలి. 15,000 మీకు ఇస్తున్నామంటే దాని నుంచి మీ పిల్లలకి ఏ రకంగా దానిని పిల్లల చదువు కోసం ఉపయోగించుకోవాలన్నా చేసుకుంటే మంచిది. చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఒక మీ ముందు మాట్లాడేది రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో మేలు పొందినటువంటి వ్యక్తి. లేకపోతే నాలంటోడు ఏ గీతలు వాసుకోవాలి, లేకపోతే 10వ తరగతి అయిపోయి ఒక వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన నాలాంటి వాడు ఇంటర్మీడియట్ తర్వాత ఇంక చదువు ఆపేసి ఇంట్లో మన తల్లిదండ్రులు ఏం పనులు చేస్తున్నారు ఆ పనులు చేయాలి. కానీ ఈరోజు మీరు మైకు పెట్టగలిగారంటే మాత్రం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను ఒక్కటి చెప్తున్నాను, ఆయన పాలన. ఎందుకంటే మన తండ్రితో మనకి ఎప్పుడు పోటీ ఉండదు. ఎప్పటికీ మన తండ్రి ఎప్పుడు మనకంటే గొప్పే. ఆయన అప్పుడున్న పరిస్థితులు ఆయన పెట్టింది ఇప్పుడు ఉంది, ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు ఈయన ఇంకా మంచిగా చేస్తే ఇంకా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.